శ్రీరామ శ్రీరామజయం విష్ణవే నమ ఈనాటి విశేషం ప్రబోధిని ఏకాదశి ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి శ్రీవారు ప్రపంచమంతా కూడా జ్ఞానకాంతులతో అందరినీ కూడా పలకరించేటటువంటి పరమాత్ముడు అందరి యోగక్షేమాలను కనిపెట్టి చూసుకునేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి శయనించే నిమిత్తమై ఏర్పాటు చేసుకుంటాడు శయన ఏకాదశి అని చెప్పిన పురాణ విజ్ఞానం ఆ స్వామి ఈనాడు మేలుకొంటాడు అందరి క్షేమాన్ని మళ్ళీ పరిశీలించే నిమిత్తమై వైకుంఠుడు తన వైకుంఠధామ పరివారంతో కలిసి దర్శనమిస్తాడు మనలో జ్ఞానకాంతులను దీధితులను వెలిగిస్తాడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు అనుగ్రహాన్ని చూపుతాడు అని పురాణం చెబుతుంది ప్రబోధిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం చెయ్యవలసినది ఏమిటి తులసి మొక్కను ఈరోజు ఇవ్వాలి శక్తి దేహము బలము సహకరించిన పక్షంలో ఉపవాస వ్రతం పాటించాలి మౌన వ్రతం పాటించాలి ప్రదోష సమయములో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి విష్ణువే నమ విష్ణవే నమః అని ఉదయం నుంచి సాయంత్రం వరకు విష్ణు నామాన్ని జపం చేయాలి సూర్యాస్తమయం కాకంటే పూర్వమే మళ్ళీ స్నాన సంధ్యావందనాది కాదులను పూర్తి చేసుకొని తులసి కోట వద్ద చక్కగా అలికి శుభ్రం చేసి గోపాదాలను లిఖించి ఈ రోజున ప్రబోధిన్యేకాదశి అన్న పేరిట సంకల్పం చేసి ఉసిరిక దీపాలు వెలిగించాలి ప్రత్యేకంగా ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పదకొండు దీపాలు వెలిగించాలి మనలో ఉండేటటువంటి కర్మ జ్ఞాన ఇంద్రియములు ఐదు ఐదు వెరసి పది ఇంద్రియములు కాగా పదకొండవది అయిన మనస్సు పరమాత్ముడి అధీనం చేసే నిమిత్తమై ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని పాటించాలి ప్రబోధిని ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలలో మొదటిది తులసిని దానమివ్వడం రెండు ఉపవాస వ్రతం పాటించడం మూడు తులసి కోట వద్ద గోపాదాలను లిఖించి పదకొండు దీపాలు వెలిగించడం నాలుగు శక్తి సందర్భము అవకాశము ఉన్న ఎడల సాలగ్రామను దానమివ్వడం ఐదు నువ్వులను దానమివ్వడం ఈ ఐదింటిని ఈ రోజున పాటిస్తే అలాంటి వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది అని ధర్మశాస్త్ర గ్రంథాలు వివరిస్తాయి ప్రబోధిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నువ్వులను దానం ఇవ్వాలి నువ్వులు మనలో ఉండేటటువంటి ఉష్ణశక్తికి ప్రతీక లోకంలో ఈ కాలమంతా కూడా ఉష్ణశక్తి తగ్గుతుంది కాంతి ప్రసరించే కాలం తగ్గుతుంది కాంతిని అమితముగా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటివి నువ్వులు కనుక ఆ నువ్వులను ఈరోజు దానం ఇవ్వాలి అలా చేస్తే తప్పక విష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని మనకు పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది కార్తీక మాసం ఇంత విశేషమైన మాసములో ప్రత్యేకంగా ఏకాదశి తిథి ప్రబోధిని ఏకాదశి కనుక శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చే కాలం ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఆరవది అతి ముఖ్యమైనది అయిన నియమం పడుకునే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్త్రాలు దుప్పటి దిండు చాప గలీబు మెత్తలు ఏవైనా కావచ్చును శక్తి ఉన్న పక్షంలో పరుపు మంచం ఇలాంటి వాటిని ఈరోజు దానం ఇవ్వాలి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గాలి అనే ఆలోచన కల వారంతా కూడా ఈ రోజున ఉపవాసం చేసి సాయంత్రం వేళలో ఇలా నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్తువులను దానం చేస్తాం అన్న సంకల్పం చెయ్యాలి ఏడవ నియమం మౌనవ్రతం పాటించడం ఎనిమిదవ నియమం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం తొమ్మిదవ నియమం విష్ణవే నమ విష్ణవే నమ విష్ణవే నమ అని యథాశక్తి జపం చేయడం చివరిది పదవ నియమం విశేషంగా ఈ రోజున పదమ నియమం భాగవత గ్రంథాన్ని పూజించడం ఈ పది నియమాలు పాటిస్తే ప్రబోధిని ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి పుణ్యబలం మనకు లభిస్తుంది ఎన్టీవీ భక్తి టీవీ వారి ఏర్పాటు చేసేటటువంటి కోటి దీపోత్సవంలో విశేషంగా సాయంత్రం సమయంలో పాలు పంచుకుంటూ అక్కడ దీపాలు వెలిగించే వేళలో మన మన గృహాలలో కూడా యథాశక్తి దీపాలను వెలిగిద్దాం కోటి దీపోత్సవ కాంతుల సరసన మన ఇంట్లో మనం వెలిగించేటటువంటి దీపాల కాంతులు కూడా చేరినట్లుగా సంకల్పం చేద్దాం దీపాల కాంతుల వెలుగులలో మనలో ఉండే అజ్ఞానకాంతులు తొలగిపోవాలి అజ్ఞానం నశించాలి అని కోరుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం జయం శుభమస్తు